సునీత గారు, ఐబీపీఎస్ కావచ్చు, బ్యాంక్ ఉద్యోగాలు కావచ్చు, పరీక్షా విధానం ఎలా ఉంటుందంటారు? మనకు ఐబీపీఎస్లో అయినా సరే, బ్యాంక్ ఉద్యోగాలు అయినా సరే సేమ్ పోర్షన్స్ అండి. బ్యాంకింగ్ అంటేనే సేమ్ పోర్షన్, పోర్షన్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. బట్ చేంజింగ్ అనేది క్లరికల్ ఆర్ పిఓ, అది మాత్రమే చేంజ్. క్లరికల్ ఆర్ పిఓ ఆర్ ఎస్ఓ, ఈ త్రీ డిఫరెన్స్ చూస్తారు. క్లరికల్లో వచ్చేసి మనకు క్లరికల్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మాత్రమే ఉంటాయి. అదే పిఓ దగ్గరకు వచ్చేసరికి ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ డిస్క్రిప్టివ్ ఇంటర్వ్యూ. అదే ఎస్బీఐ పిఓ రాస్తారు మీరు, గ్రూప్ డిస్కషన్ కూడా యాడ్ చేస్తారు. ఇలాంటి డిఫరెన్స్ తప్ప పోర్షన్లో మాత్రం ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండవు. రైట్, నరేష్ గారు, మీరు చెప్పండి, బ్యాంక్ క్లర్క్ అలాగే బ్యాంక్ పిఓ పరీక్షలకు మధ్య తేడా ఎలా ఉంటుందంటారు? ఓకే, యాక్చువల్గా బ్యాంక్ క్లర్క్ పిఓ వచ్చేసి అడిగే విధానం లెవెల్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. క్లర్క్ లెవెల్ అనేది మనకి చాలా తక్కువ లెవెల్ అడుగుతారు, ఈజీ లెవెల్ అడుగుతారు. ఓకే, కాకపోతే టాపిక్స్ సబ్జెక్ట్ ఒకటే, కానీ అడిగే విధానం లెవెల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదే పిఓకి కొంచెం మోడరేట్గా హై లెవెల్గా అడుగుతూ ఉంటారు. క్లర్క్ అనేది ఈజీగా కొంచెం మోడరేట్గా ఇలా అడుగుతూ ఉంటారు ఎగ్జామ్స్కి. కానీ టాపిక్స్ సబ్జెక్ట్స్ అన్నీ పిఓకి క్లర్క్కి సేమ్గా ఉంటాయండి. సునీత గారు, ప్రధానంగా ఈ ఎగ్జామ్స్లో సిలబస్ ఏముంటుందో అలాగే ఏ టాపిక్కి ఎన్ని మార్కులు ఉంటాయంటారు? మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనము క్లరికల్ లెవెల్ తీసుకుందాం. దీంట్లో క్లరికల్లో ఏమన్నాను నేను, ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నాను. ప్రిలిమ్స్ మెయిన్స్లో ప్రిలిమ్స్కి వచ్చేసరికి రీజనింగ్, మ్యాథ్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. మ్యాథ్స్ అంటే మనం ప్యూర్ మ్యాథ్స్ కూడా యాడ్ చేస్తాం కాదు, ఓన్లీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్. ఇది రీజనింగ్ టోటల్గా 100 క్వశ్చన్స్, 100 క్వశ్చన్స్ 1 అవర్ మాత్రమే మనకు టైం ఇస్తారు. ఇది వచ్చేసి మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతాయి. అగైన్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 0.25, ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 కూడా తీసుకుంటారు. సో ఆ స్టూడెంట్స్కి, అట్లీస్ట్ క్లరికల్ రాసే స్టూడెంట్కి అయితే మినిమం 100 క్వశ్చన్స్కి మినిమం 70+ ఆన్సర్స్ చేయగలిగి తనకు కట్ ఆఫ్ మార్క్స్లో కూడా 70+ వస్తేనే తను ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వగలుగుతారు. అదర్వైజ్ క్వాలిఫై అవ్వడం ఛాన్స్ లేదు. మేబీ అదర్ స్టేట్స్ వాళ్ళకు కొంచెం తగ్గి ఇవ్వచ్చు, అంతే, కట్ ఆఫ్ మాత్రం చేంజింగ్ ఉంది. అగైన్ మనకు ఇప్పుడు ప్రిలిమ్స్లో రీజనింగ్లో వచ్చేసరికి 35 క్వశ్చన్స్, మ్యాథ్స్లో వచ్చేసరికి 35 క్వశ్చన్స్, ఇంగ్లీష్ వచ్చేసరికి 30 క్వశ్చన్స్. టోటల్ 100 క్వశ్చన్స్లో ఈచ్ వన్ సెక్షన్ వచ్చేసి 20 మినిట్స్ ఇస్తారు. సో ఇక్కడ స్టూడెంట్స్ చేయాల్సింది ఏంటంటే, ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం ఇది దీన్ని చేంజ్ అవ్వడానికి కూడా కొంచెం ప్రాబ్లం ఫీల్ అవుతారు. బికాజ్ 30 క్వశ్చన్స్ చేయగానే టైం అయిపోతూనే ఉంటుంది. సో ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత తొందరగా రీచ్ అవుతారు కట్ ఆఫ్కి. అలాగే సునీత గారు, ఈ సబ్జెక్ట్స్లో కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ వస్తుంటాయి ఎవ్రీ టైం, లేకపోతే సేమ్ టాపిక్లో? లేదండి, బ్యాంకింగ్లో మనకు కరెక్ట్గా చెప్పాలంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చేంజ్ చేస్తారు. కానీ బ్యాంకింగ్లో వచ్చేసరికి అదే టాపిక్లో నుంచి అవే క్వశ్చన్స్ ఇస్తూనే ఉంటారు. కొంచెం చేంజ్ చేసి కానీ అవే క్వశ్చన్స్ అదే టాపిక్లో ఎగ్జాక్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ మనము సింప్లిఫికేషన్స్లో నుంచి 10 or 5 క్వశ్చన్స్ వస్తాయి అంటే కంపల్సరీగా అందులో నుంచి వస్తాయి. బట్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ప్రాక్టీస్ అనేది పర్ఫెక్ట్గా చేయట్లేదు, దానివల్లనే ఇక్కడ అక్కడ క్రాక్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది క్లారిటీ లేకపోవడం వల్ల ప్రాక్టీస్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళకు. రైట్, అలాగే ప్రధానంగా సిలబస్ గురించి మీరేం చెప్తారు నరేష్ గారు? సిలబస్ వచ్చేసి కామన్గా పిఓకి క్లర్క్ ఒకటే ఉంటుంది మేడం, రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్. ఓకే, ఫిక్స్డ్గా ఇవే టాపిక్స్ నుంచి ఇన్ని మార్క్స్ వస్తాయని మనం బ్యాంకింగ్లో చెప్పొచ్చు. ఈవెన్ గ్రూప్స్, పోలీస్, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే ఈ టాపిక్ నుంచి ఈ మార్క్స్ వస్తాయని చెప్పలేము, ఇక్కడైతే చెప్పొచ్చు మేడం. రీజనింగ్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి, యాప్టిట్యూడ్లో కూడా కొన్ని టాపిక్స్ ఉంటాయి, ఇంగ్లీష్లో కూడా కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ కొన్ని టాపిక్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తే బ్యాంక్ ఎగ్జామ్ క్లియర్ చేయడం చాలా ఈజీ మేడం. ఓకేనా, టాపిక్స్ దాంట్లో నుంచి టాపిక్స్ కూడా చెప్పొచ్చు మనం. రీజనింగ్లో ఏ టాపిక్స్ అడుగుతారు, రీజనింగ్లో వచ్చేసి సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్ టెస్ట్, ఇన్పుట్ అవుట్పుట్, సిలోయిజమ్స్, డైరెక్షన్స్, కోడింగ్ డీకోడింగ్, ఇటువంటి టాపిక్స్ మీద మెయిన్గా అడుగుతూ ఉంటాడు. అదే యాప్టిట్యూడ్కి వచ్చేసరికి మేడం చెప్పినట్టు సింప్లిఫికేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్, నెంబర్ సిరీస్, ఓకే, ఈక్వేషన్స్, ఈ టాపిక్స్ నుంచి మెయిన్గా అడుగుతూ ఉంటారు. 5 to 10 marks అడుగుతారు. మిగతా కామన్గా పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇటువంటి టాపిక్స్ మీద కామన్గా 1 or 2 marks అడుగుతూ ఉంటారు. ఇంగ్లీష్ కూడా అంతే, ప్యాసేజ్ అడుగుతారు, ఓకే, ఎర్రర్ కరెక్షన్స్ అడుగుతారు,
ప్యాసేజ్ రీఅరేంజ్మెంట్ అడుగుతారు. ఇట్ ఇస్ వన్ ఫిక్స్డ్ టాపిక్స్ ఉంటాయి మనకి బ్యాంకింగ్లో. ఆ టాపిక్స్ మీద మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేస్తే మనం ఆటోమేటిక్గా రీచ్ అవ్వచ్చు. 70 అన్నారు కదా, 70 మార్క్స్కి రీచ్ అవ్వచ్చు. అదే అలాగే నరేష్ గారు, జనరల్ అవేర్నెస్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? ఓకే, యాక్చువల్గా బ్యాంకింగ్ ఎగ్జామ్ చాలా జనరల్ అవేర్నెస్ చాలా ఈజీ మేడం. జనరల్ అవేర్నెస్ అంటే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్లుగా చాలా అడగరు, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ అవి అడగరు. జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్, రీసెంట్గా జరిగిన కరెంట్ అఫైర్స్, సిక్స్త్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మాత్రమే అడుగుతారు మేడం. వీటిలో వచ్చేసి రీసెంట్గా జరిగినవి, ప్రస్తుతానికి మనకి గవర్నర్ కొత్తగా ఎవరు వచ్చారు, సీఎంస్ ఎవరు, అపాయింట్మెంట్స్ ఎవరయ్యారు, కొత్తగా సీఈఓలు ఎవరయ్యారు, కొత్తగా వేరే కంట్రీలో వచ్చేసి కొత్తగా ప్రధానమంత్రి ఎవరయ్యారు, అధ్యక్షులు ఎవరయ్యారు, ఇంపార్టెంట్ డేట్స్, కరెన్సీ ఇటువంటివి అడుగుతారు. ప్లస్ ఎకానమీ రిలేటెడ్ అడుగుతారు, బ్యాంకింగ్ రిలేటెడ్. ఎకానమీ అంటే ప్రజెంట్ ఎకానమీ రిలేటెడ్, ప్రజెంట్ మన జీడిపి ఎంత, రెపో రేట్ ఎంత, బ్యాంక్ రివర్స్ రెపో రేట్ ఎంత, ఇటువంటి కామన్గా అడుగుతారు. కానీ హిస్టరీ, పాలిటీ ఇటువంటి సబ్జెక్ట్ అడగరండి. కరెంట్ అఫైర్స్ అంటే ఈజీగా 6 మంత్స్ టు 1 ఇయర్ చాలు, అంతకంటే ఎక్కువ వెళ్ళడు, ఈజీగా ఉంటుంది.